భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై నేతల మాటల యుద్ధం మొదలైంది. నిర్మాణ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ కు సేకరించిన 500 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా భూములను అమ్ముకునే సంస్కృతి వైసీపీ కాదని అధికార పార్టీ నేతలు ప్రతివిమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ వివాదం రాజకీయంగా రాజుకుంటోంది. No, this is almost 5.5 to 5.5. We are 3,000 plus 3,000. 17 kilometers. So 17 kilometers. విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మాటల యుద్ధానికి వేదికగా మారింది. ఎయిర్‌పోర్ట్ భూములతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే భూములను అమ్ముకునే సంస్కృతి టీడీపీదేనంటూ అధికార పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో ఈ ఎయిర్‌పోర్ట్ భూముల వ్యవహారం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఇటీవల ఎయిర్‌పోర్ట్ నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రభుత్వాన్ని నిలదీయడంతో వివాదం రాజుకుంది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయించింది. గతంలో పిలిచిన టెండర్ల ప్రక్రియలో అత్యధిక బిడ్ దాఖలు చేసిన జీఎంఆర్ కంపెనీకే అప్పగించేందుకు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం తరపున అధికారులు జీఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అయితే ఈ ఒప్పంద వ్యవహారాన్ని అశోక్ గజపతిరాజు తప్పుపట్టారు. ఈ ఒప్పందం వల్ల ఎయిర్‌పోర్ట్ నిర్మాణ లక్ష్యం దెబ్బతింటుందని విమర్శించారు. ఎయిర్‌పోర్ట్ కోసం సేకరించిన భూమిలో 500 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వలన మౌలిక సదుపాయాల కల్పన ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని అశోక్ గజపతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీవియస్ గవర్నమెంట్ ఒప్పందం చేసింది, ఆ ఒప్పందాన్ని వారు ఆ రోజు కాదన్నారు, ఈ రోజు అవునన్నారు. విశాఖపట్నానికి మేజర్ దృశ్యంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లాన్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ఉద్యోగ అవకాశాలు పెరగాలని ఎంఆర్ఓ కాంపోనెంట్ ఉంది. ఈ ఏరియా బాగుపడాలి, ప్రత్యేకంగానే రైతులు కూడా బాగుపడాలని, దాంట్లో కార్గో కాంపోనెంట్ కూడా. రైతులు త్యాగం చేశారు, 2700 ఎకరాలు ఇస్తే మీ క్యాబినెట్ ఏం చేసింది, 500 ఎకరాలట, 3 కోట్ల ఎకరాన్ని అంటే వాల్యూ అని మీరు క్యాబినెట్ నోట్లో కట్టినట్లా ఉంది. అంటే మీరు ఏదో ఆదా చేస్తున్నారని, 500 ఎకరాలకి 3 కోట్లు పర్ ఏకర్ అని మీరు అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి వాల్యూ ఎక్కడ వస్తుందంటే ఉద్యోగ అవకాశాలు పెంచడంలో వస్తుంది, రూపాయలు కాదు. మీ రోడ్డు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ వల్ల ఎంత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీలో పెంచడం అవుతుంది. ఏవియేషన్ అనేసరికి ఈకో సిస్టంలో ఒక ఉద్యోగ అవకాశం వచ్చిందనుకో. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రక్రియపై నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం రైతులను ఒప్పించి ఎన్నో వ్యయ ప్రయాసాలకొచ్చి భూములను సేకరిస్తే ఇప్పుడు ఆ భూములతో వైసీపీ ప్రభుత్వం వ్యాపారం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. 2720 ఎకరాలకి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ చేసి ఉంచితే దానిలో 2200 ఎకరాల్లో మాత్రమే ఈరోజు ఎయిర్‌పోర్ట్ కడతామని చెప్పి మిగతా 500 ఏం చేస్తారని ప్రజల్లో సందేహం రాగా దానిలో నుంచి ఏమైనా వస్తుంది, 500 ఎకరాలు అమ్ముకుంటే ఎయిర్‌పోర్ట్ పక్కనే ఎకరం 3 కోట్లకు వస్తుంది, 1500 కోట్లు రాష్ట్రానికి అభివృద్ధికి పనికి వస్తుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పి ప్రజలకు తెలిసి ఆందోళన చెందడం జరుగుతుంది. కాబట్టి ఆ 500 ఎకరాల్లోనైనా విడిభాగాల సంస్థలు కానీ మిగతా అభివృద్ధివి కానీ ఏవైనా సరే సంస్థలు కట్టినట్టయితే ఏదైతే ఆ రోజు ఆశించి రైతులు ఎయిర్‌పోర్ట్కి స్థలం ఇచ్చారో
ఆ ఆశించినటువంటి రైతులకు గాని యువతకు గాని ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు దీన్ని ఆలోచించి మరి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నానుకొని మిగతా 500 ఎకరాల్లో మరి యువతకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రైతులు త్యాగం చేసిన భూములను ఒక్కో ఎకరా 3 కోట్ల రూపాయల చొప్పున విక్రయించి డబ్బులు ఆదా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 2700 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ను నిర్మించడానికి భూములు సేకరించి ఇప్పుడు 500 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఎంతవరకు సబబు అంటూ నిలదీస్తున్నారు. వాళ్ళ అకాడమీ అనేది మీకు ఇవాళ ఉండాలంటే 2700 ఎకరాలు 2700 ఎకరాలు ఉండాలి. అకాడమీ అంటే ట్రైనింగ్ సెంటర్, సిబ్బందికి ట్రైనింగ్, స్పాట్స్ రిపేర్ చేయాలన్నా లేదంటే రకరకాల రూమ్స్ కట్టుకోవాలన్నా మరి గ్రీన్ ఫీల్డ్ ఉండాలన్నా మీకు అకాడమీ అంటే ట్రైనింగ్ సెంటర్ కనుక సిబ్బందికి 2700 ఎకరాలు మీరు ఉంచాలి. మీరు ఎవరో మీ అనుయాయులకి మీ కార్యకర్తలకు దయచేసి మీరు ఆ ఎకరాలు ఇవ్వద్దని మీ ద్వారా మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ విన్నపం చేస్తున్నాం. అలాగే ఇందాక మా సోదరులు చెప్పినట్లు మరి కార్గో విషయంలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటప్పుడు మరి ఫ్రూట్స్ కానీ లేదంటే పంటలు పండించిన పంటలు కానీ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరగాలంటే మరి కావాల్సినటువంటి ల్యాండ్ పూలింగ్ అనేది ఉండాలనేది ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ చేయడం జరిగింది. ఏదైనా ఆ రోజు పెద్దలు మా అశోక్ బ్రజ్ గారు ఏదైతే మంచి హృదయంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఉద్యోగాలు కావాలి, వారు కాంపెన్సేషన్ తగ్గ రీతిలో కావాలని ఏదైతే నెలకొల్పాడో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ అవ్వాలి. ఎయిర్పోర్ట్ నిర్మాణ వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొట్టిపారేస్తున్నారు. 500 ఎకరాల భూములను తమ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, వాస్తవానికి నిర్మాణ వ్యవహారమంతా ఎయిర్పోర్ట్ అథారిటీ సంస్థ చూసుకుంటుందని చెబుతున్నారు. భూములను అమ్ముకునే సంస్కృతి తమది కాదని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల భూములను అమ్ముకున్నారో ప్రజలందరికీ తెలుసంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు మరి మొన్నటి రోజున అశోకేశ్వరరాజు గారు అడుగుతున్నారు, నిన్నటి రోజున మరి మిగిలిన నాయకులు అడుగుతున్నారు. ఎయిర్పోర్ట్కి ఇచ్చిన భూమి మినాయించి మిగిలిన భూమి ఏం చేస్తారని మీకు చెప్పాలని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటా నిర్ణయం ఒకే మారు ప్రజలందరికీ కూడా తెలుస్తుందని. గతంలో ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేసింది ఎవరు? ల్యాండ్ అక్విజిషన్ చేసిన ల్యాండ్ని ఎంత అవసరం ఉంటే ఎంత చేశారు? ఒకవేళ అవసరానికి మించి గత ప్రభుత్వం చేస్తే ఏ ఆలోచనతో చేశారు? ఆ భూమిని ఏం చేద్దామని ఆలోచనతో చేశారు? అదే మేము కూడా చేస్తామని. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కాదు ఇది, కేవలం పౌరయాన శాఖ విమానశాఖ అధికారులు తెలియచేసిన భూమినే వాళ్ళ రూల్కి నిబంధనలకి అనుగుణంగా ఉన్న భూమిని ఇవ్వడం జరిగిందని. ఈరోజు ఎక్విజిషన్ చేసిన భూమి అంతా కూడా ప్రభుత్వ విమానయాన శాఖ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ రంగు పులుముకోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధంతో విజయనగరం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోందన్నారు.